హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము లూరే క్యావర్న్స్ అంటే కేవ్స్ చూడడానికి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేసాము. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ బట్ టోటలీ వర్త్ ఇట్ అనమాట. చాలా బాగుంటాయి అంట ఈ కేవ్స్, ఎక్సలెంట్ గా ఉంటాయి. ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఈ కేవ్స్ ని చూడడానికి అనమాట. ఓన్లీ కేవ్సే కాదు, ఇక్కడ ఇది దీని తర్వాత మనం వింటేజ్ కార్ మ్యూజియం కూడా వెళ్తాము. తర్వాత మేజ్ చాలా బాగుంటది అంట, చాలా ఫన్ అంట కిడ్స్ కి కూడాను. సో ఆ మూడు ఈ వీడియోలోని మీకు నేను చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం మరి. సో ఈ ఎంట్రన్స్ ఇది అనమాట. సో ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేము టికెట్స్ అవి కొనుక్కోవాలి. సో టోటల్ టికెట్ ఏమో $96 అయింది మా ముగ్గురికి కలిపి అనమాట. సో ఇదంతా గిఫ్ట్లు, అంటే మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు సూవెనిర్స్ కొనుక్కుంటాం కదా, సో ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి వాళ్ళ గిఫ్ట్ షాప్ అది ఉంటుంది అనమాట ప్రతి దగ్గర. సో చూడండి ఎంత బాగుందో. సో ఇలా వెళ్ళాలన్నమాట కేవ్స్ లోపలికి అనమాట. ఇది ఎంట్రన్స్, అది ఎగ్జిట్. వెళ్ళే దారి ఇది, అది వచ్చే దారి అది. సో నేను లోపలికి వెళ్తున్నాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే కేవ్స్ కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగాను స్నీకర్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకోండి. హీల్స్ అయితే అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ లోపలంతా కూడా వాటర్ గా ఉంటది కదా, స్కిడ్ అయిపోతాము, పడిపోతే మనకి దెబ్బలు అవి తగులుతాయి కాబట్టి. సో మనం ఎప్పుడు కూడా స్నీకర్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకుంటే సేఫ్. అందుకనే మేమందరం స్నీకర్స్ వేసుకున్నాము. సో బికాజ్ ఇట్స్ సేఫ్ కాబట్టి. ఓకే, ఇలా ఉంటుంది చూడండి ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో. ఇది వెర్జీనియాలోనే ఉంటుంది అనమాట కేవ్స్. సో మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి. ఆల్మోస్ట్ వావ్, చూడండి ఎంత బాగుంటుందో అసలుకి. ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట చూడండి. అసలు అసలు నేను చెప్పలేను అనమాట. అసలు డైరెక్ట్ గా చూస్తే అసలు ఇట్స్ అమేజింగ్ అనమాట. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. బ్యూటిఫుల్ కేవ్స్ అసలుకి. వావ్, ఇది ఎన్నో సెంచరీస్ నుంచి ఉన్నదనమాట ఈ కేవ్స్. చాలా బాగుంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంటుంది కాషన్ కాషన్ అని చెప్పేసి, ఎందుకంటే మనం వాటిని ముట్టకూడదు అస్సలు కూడాను. అక్కడ వాళ్ళు ఉంటాయి కదా, అది పట్టుకునే నడాలి అనమాట. అది పట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ వాటినైతే కేవ్స్ ఉంటాయి కదా, వాటినైతే అస్సలకి టచ్ చేయకూడదు అనమాట. ఇట్స్ డేంజర్ అందుకని చెప్పేసి. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది సెల్ఫ్ టూర్ అనమాట. వాళ్ళు మాకు బుక్లెట్ ఇచ్చారు, మాకు ఎలా వెళ్ళాలో చెప్పారు అనమాట. సో మేము అది చూసుకుంటూ వెళ్ళి బయటికి రావడమే అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, మీద నుంచి ఆ స్టోన్ ఇలా కిందకి వచ్చింది కదా, ఇలాగ హార్న్స్ లాగా మీద నుంచి కిందకి వచ్చింది కదా, దాన్ని స్టాలక్టైట్స్ అంటారు అనమాట. ఎందుకంటే అది వాటర్ డ్రాప్స్ వల్ల కొన్ని సెంచరీస్కి అది అలా ఫామ్ అవుతుంది అనమాట. అలా డిజైన్స్ లాగా సెంచరీస్ నుంచి డ్రిప్ అయ్యి వాటర్ డ్రిప్ అయ్యి అలా ఫామ్ అవుతుంది అనమాట. మీద నుంచి ఇలా కొమ్ములాగా వచ్చేది అనమాట. ఇప్పుడు కింద నుంచి మీదకి ఇలా ఉన్నాయి కదా, ఇలాగ స్టోన్ లాగా పెద్దగా సూదిలాగా ఉన్నాయి కదా, వాటినేమో స్టాలగ్మైట్స్ అంటారు అనమాట. అది అప్ డౌన్ అనమాట, రెండు రకాలు ఉన్నాయి కాబట్టి. అసలు అన్ని సెంచరీస్ నుంచి వాటర్ డ్రిప్స్ తో ఫామ్ అయ్యే వాటిని ఈ స్టాలగ్మైట్స్ అండ్ స్టాలక్టైట్స్ అని అంటారు అనమాట. యా, చాలా అసలుకి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నది. వెరీ బ్యూటిఫుల్. ఫుల్ గా లైట్స్ అన్నీ ఉన్నాయి, అసలు భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగుంది అనమాట. చాలా మంది కిడ్స్ కూడా వచ్చారు. ఎక్సలెంట్ గా ఉంది అసలుకి. యా, నాకైతే వావ్ అనిపించింది. ఇట్స్ లైక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అనమాట. నేను ఫస్ట్ టైం కేవ్స్ని ఇలా చూస్తున్నాను అనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉండడం. యా, చూసారా అక్కడ వాటర్ అది ఎలా ఉందో. యాక్చువల్గా మేము వచ్చే టైంకి వర్షం పడింది అనమాట. లక్కీగా వచ్చిన తర్వాత కేవ్ దగ్గరికి వచ్చేసరికి వర్షం అది తగ్గిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసింటుంటే మేము డ్రైవ్ చేసుకుని వచ్చినప్పుడు చాలా పెద్ద రెయిన్ పడింది అనమాట. యా చూడండి అసలు వాటర్ అది కూడా ఎలా ఉన్నదో, అసలుకి కిందనంతా కూడాను కొంచెం మెల్లగా నడాలి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. కొంచెం వాకింగ్ చాలా ఉంటుంది అనమాట. కేవ్స్ అంతా తిరగడానికి చాలా వాకింగ్ ఉంటుంది. యా బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నేనైతే ఇలాంటివన్నీ మూవీస్లో చూసాను అనమాట. ఐ డోంట్ రిమెంబర్ విచ్ మూవీ అనేది, బట్ ఇట్స్ రియల్లీ రియల్లీ నైస్. అసలు మీద నుంచి ఎలా వచ్చాయి కదా, చాలా అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది. బట్ వాటిని అయితే అస్సలు టచ్ చేయకూడదు అనమాట. యా ఇట్స్ నాట్ గుడ్ కదా, కేవ్స్ కదా అవి, అస్సలకి టచ్ చేయకూడదు. చాలా సెంచరీస్ నుంచి ఫామ్ అయ్యాయి కదా, టచ్ అయితే మళ్ళీ ఏదైనా పడినా ఏదైనా ప్రాబ్లం అవుతుంది. సో అస్సలు టచ్ చేయకూడదు. సో కేర్ఫుల్గా వెళ్ళి వచ్చేయాలన్నమాట. బట్ చాలా బాగుంది, ఇలాంటి బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలుకి. ఇంకా కేవ్స్ లో కొంచెం చల్లగా ఉంటుంది, కేవ్స్ కదా, సో అందుకని చెప్పేసి కొంచెం టీ షర్ట్ అలాంటివి ఏదైనా వేసుకొని వస్తే బెటర్ అనమాట. సో కొంచెం చిల్లీగా ఉంటుంది. బట్ ఇట్స్ సమ్మర్ సీజన్లో మేము వెళ్ళాం కాబట్టి ఓకే, బట్ నార్మల్గా అయితే చాలా చిల్లీగా ఉంటుంది, లోపల చాలా కోల్డ్గా ఉంటుంది. వాటర్ డ్రాప్స్ తోటి ఎలా ఫామ్ అయ్యాయి కదా అసలు, ఎక్సలెంట్ అసలు. వావ్, ఇదేమో దీన్ని విషింగ్ వెల్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి చాలా మంది డాలర్స్ కానీ కాయిన్స్ కానీ వేసి వాళ్ళకి ఏమైనా విష్ ఉంటే చేయొచ్చు అనమాట. యా ఆ రోజు నేను నాకు ఐస్ క్రీమ్ కావాలని అనుకున్నాను, నాకు ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఐఎమ్ జస్ట్ జోకింగ్. అయిపోయింది, ట్రిప్ అయిపోయింది. చూడండి కేవ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, మా అందరికి నచ్చింది, మా ఫ్యామిలీ అందరికీ నచ్చింది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, సూపర్ అనమాట. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అనిపించింది నాకు, చాలా బాగుంది. అండ్ చూడండి లెఫ్ట్ సైడ్ అంతా కూడాను అసలు ఎవరు డిస్కవర్ చేశారు అసలుకి ఫస్ట్ కేవ్స్ ని, ఇంకా కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అన్నీ కూడా హిస్టరీ అంతా కూడా రాసింది అక్కడ, చాలా బాగా రాసి పెట్టారు. సో హ్యాపీగా మనకు కావాలంటే చదువుకోవచ్చు అనమాట. అది చాలా చాలా బాగుంది, ఇట్స్ రియల్లీ నాలెడ్జబుల్ అండ్ ఐ లైక్ ఇట్, చాలా బాగుంది. యా ఈవెన్ మా శాండీకి కూడా చాలా నచ్చింది. యా కిడ్స్కి ఇలాంటి వాటికి కిడ్స్ తీసుకెళ్తే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కదా. చూడండి హౌ ఏ కేవ్ ఇస్ ఫార్మ్డ్ అని రాసింది అక్కడ. సో అయిపోయింది. ఇప్పుడు మనం కార్ మ్యూజియం చూడడానికి వెళ్దాము. వచ్చేసాము కార్ మ్యూజియంకి. కార్ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే అన్ని వింటేజ్ కార్స్ అనమాట. అంటే అప్పట్లో కార్స్ ఎలా ఉండేవి, అప్పట్లో క్యారేజెస్ ఎలా ఉండేవి, మన మెర్సిడీస్ బెంజ్ ఎలా ఉండేది, ఇంకా రకరకాల ఫోర్డ్ కార్స్ ఎలా ఉండేది, ఇంకా రోల్స్, ఇంకా బుయిక్, అన్ని రకరకాల కార్లు అన్నీ అసలు స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా డెవలప్ అయ్యింది కార్స్ అన్నీ అనమాట. చాలా నేను కార్స్ మ్యూజియంకి రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా మ్యూజియంస్ చూసాను బట్ కార్స్ మ్యూజియం అయితే ఎప్పుడు చూడలేదు. బట్ నాకు చాలా నచ్చింది. ఎక్సలెంట్. చూడండి క్యారేజ్ చూడండి ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. అప్పట్లోని ప్రిన్సెస్లు ఆ ఫీలింగ్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇది కార్స్ కూడా చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. వీల్స్ కానీ మోటార్స్ కానీ, ఈవెన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు, ఓ వావ్, అసలుకి చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలుకి. మీకు కార్స్ నచ్చితే మట్టుగా ఈ మ్యూజియం వీడియో చాలా నచ్చుతుంది. యా చాలా ఇన్ఫర్మేషన్ రాశారు అక్కడ. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా ఉన్నాయి కార్స్, అంటే నెక్స్ట్ ఎరా ఏంటి, అవంతా చాలా బాగా రాశారు. ఆటోమొబైల్, యా చాలా ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. అన్ని క్యారేజెస్, డిఫరెంట్ క్యారేజెస్, అంటే అప్పట్లోని క్యారేజెస్ ఎలా ఉండి ఏంటి, ఆ వీల్స్ చూడండి, పెద్ద వీల్స్ అవన్నీ కూడా. అసలుకి వాళ్ళకి అలాంటి ఐడియాస్ ఎలా వచ్చాయో కదా. డిఫరెంట్గా ఉన్నాయి అసలుకి. ఒకదానికొకటి అసలుకి పొంతనే లేదు, అంత బాగుంది. అండ్ ఇంకా బైసికిల్స్, ట్రైసికిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడాను. ఇది ట్రైసికిల్, ఇది చూడండి ఎలా ఉన్నదో, హార్స్ ట్రైసికిల్. Very cute. ఇవన్నీ కార్స్కి వచ్చేసాము. డిఫరెంట్ కార్స్ అసలుకి. మెర్సిడీస్ బెంజ్, రకరకాల బుయిక్ కార్స్. వావ్, అసలుకి అప్పట్లోనే నాకైతే ఒకటి తీసుకొని డ్రైవ్ చేసేలా అనిపించింది. చాలా బాగుంది. బట్ అప్పట్లో కార్స్ చూసారు ఎంత మీదకు ఉన్నాయో కదా, చాలా మీదకు ఉంది అది. స్టీరింగ్ వీల్ అది కూడాను. ఇలా ఐ థింక్ డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటే. ఈ కార్ డ్రైవ్ చేస్తే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి ఎలా ఉంటుందో. క్యాడిలాక్ చూసారు, క్యాడిలాక్ ఎంత బాగుందో, రెడ్ది అండ్ గ్రీన్ది. వావ్ చాలా బాగుంది. గ్రీన్ది ఫోర్డ్ కారు అసలుకి భలేగా ఉంది. రెడ్ కారు. నాకు ఎక్కువగా బ్లూ కలర్ కార్ నచ్చింది. చాలా పాష్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అనిపించింది. యా ఇది బుయిక్ రైడ్, చాలా బాగుంది. ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది. డిఫరెంట్ కంపెనీస్ కార్స్ అన్నీ ఉన్నాయి, అప్పట్లో ఎలా ఉండేది అనేది అనమాట. సో అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి కార్స్ అసలుకి మోడల్ కంప్లీట్ చేంజ్ అసలుకి. వావ్, లేటెస్ట్ కార్స్ ఏమైనా చూసామనుకోండి కంప్లీట్ చేంజ్ కదా. సో యా, ఇట్స్ రియల్లీ గ్రేట్. అసలుకి అప్పట్లో ఎలా చేశారు ఏంటి. ఇది ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అంట. అప్పట్లో ఎలక్ట్రిక్ కార్ ఉన్నదంట. చూడండి అసలు ఎంత బాగుందో అసలుకి. ఇది వ్యాగన్. వావ్, బ్యాక్ స్పేస్ అసలుకి ఎంత స్పేస్ ఉంది అసలుకి. వావ్, అంత ఇదిగా ఎలా చేశారో ఏంటో వాళ్ళు అసలుకి. ఇంజిన్స్ అవి డిఫరెంట్గా ఉన్నాయి అప్పట్లో. చాలా బాగున్నాయి. నాకైతే కార్స్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ మ్యూజియం చూసి. యా, ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇది చెవ్రోలెట్ కార్, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇది మళ్ళీ ఫోర్డ్ కార్. అప్పట్లో ట్రక్స్ చూసారా ఎలా ఉందో, ట్రక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా స్పేషియస్ గా ఉంది ట్రక్స్ అప్పట్లో. ఐ థింక్ అది స్పోర్ట్స్ కార్ అనుకుంటా, చాలా బాగుంది. ఇది మెర్సిడీస్ బెంజ్ చూడండి అప్పట్లో ఎలా ఉంది, 1928. వావ్ క్రేజీ అసలుకి, ఎలా ఉంది ఇంజిన్ అసలుకి, డిఫరెంట్ కంప్లీట్ గా, చాలా చాలా బాగుంది. ఏది మనం టచ్ చేయకూడదు అక్కడ, బికాజ్ ఇది మ్యూజియం కదా, సో అందుకని డు నాట్ టచ్ అని రాసి ఉంటుంది. సో జస్ట్ చూసి వచ్చేయడమే. నాకు ఈ కార్ చాలా నచ్చింది, గ్రీన్ కలర్ కార్, సీ గ్రీన్ కలర్ కార్, చాలా క్యూట్ గా ఉంది అనిపించింది. ఇమాజిన్ చేసుకోవాలి అసలు ఇలాంటి కార్లు ఇప్పుడు ఉంటే అసలుకి ఎలా ఉంటుందో కదా, డ్రైవింగ్ అది కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటా. భలే ఉంది, నాకైతే ఫుల్గా నచ్చింది. మ్యూజియం అయితే ఎక్సలెంట్. సో నెక్స్ట్ మ్యూజియం అయిపోయింది, కేవ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మేము మేజ్కి వెళ్తున్నాము, గార్డెన్ మేజ్. ఫుల్ ఫన్ అనమాట. ఏంటంటే ఇది ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్, అంటే చాలా ట్విస్ట్లు టర్న్లు అన్నీ ఉంటాయి అనమాట ఈ మేజ్కి. ఎక్సలెంట్గా ఉంటుంది, ఎస్పెషల్లీ కిడ్స్ అయితే చాలా ఎంజాయ్, కిడ్స్ ఏంటి అడల్ట్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ సమ్మర్ ఫన్ అంటే ఈ మేజ్కి రావడమే అనమాట. చూడండి ఎంటర్ అని ఉంది కదా, మేము వెళ్తున్నాము. సో పెద్ద మేజ్ లాగా ఉంటుంది అనమాట, ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి. మేము ఇటలీలో చూసుకొని మేము ఎగ్జిట్కి రావాలి, అంటే ఎన్ని అవర్స్ అయినా పట్టచ్చు అనమాట. ఇప్పుడు మనకి రాలేదనుకోండి, ట్రై చేయగా హెల్ప్ అడగచ్చు, బట్ మేము హెల్ప్ అది తీసుకోవట్లేదు, మా మట్టిగా మేమే చేస్తున్నాం అనమాట. మాకు చాలా ఇష్టం ఇలాంటివంటే, చాలా ఇష్టం కదా. ఇంకా మా సామీకి అయితే ఫుల్ ఫన్. సో వాళ్ళకు మ్యాప్ లాగా ఉంటుంది, మనకు పిక్చర్ తీసుకుంటే మనం దాన్ని బట్టి చూసుకొని రైట్ సైడ్ అలా లెఫ్ట్ సైడ్ అలా, కొన్ని కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. యా మాకు టోటల్ మేజ్ అంతకి ఎంటర్ అయ్యే నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఐ థింక్ 35 to 40 minutes పట్టింది. యా ఐ థింక్ మేము చాలా ఫాస్ట్గా చేసాము, బాగా చేసాము అనమాట. బట్ ఇట్స్ రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్, చాలా ఫన్గా ఉన్నది అనిపించింది నాకైతే, బాగుంది, నాకు నచ్చింది. మా సామీకి అయితే చాలా చాలా నచ్చింది, తనకి ఫస్ట్ మేజ్ అయితే బెస్ట్ అంట చెప్పింది. The secret garden. What way did you went? Lift for help. Go down, go back. Oh my God. చాలా ట్విస్ట్లు టర్న్లో ఉన్నాయి అనమాట. మై గాడ్, ఇటు అటు తిరిగితేనే సరిపోయింది, రైట్ లెఫ్ట్ పైకి కిందకి. బట్ చాలా ఫన్ అనిపించింది అనమాట, చాలా రోజుల తర్వాత ఫుల్ ఫన్, ఫుల్ ఎక్సర్సైజ్, ఇటు అటు పరిగెట్టడం, తిరగడం, ఆ పజిల్ సాల్వ్ చేయడం, చాలా ఫన్గా ఉన్నది అనిపించింది అనమాట. సో ఇప్పుడు మేము మ్యాక్సిమం, అంటే ఇప్పుడు మేజ్ చూడండి, ఇప్పుడు మీకు కంప్లీట్గా కనిపిస్తుంది, మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నానో. అంటే మేము మధ్యకి వచ్చేసాం, అంటే హాఫ్ వే త్రూకి వచ్చేసాం అనమాట. సో మేజ్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మధ్యన ఉన్నాము. సో ఇప్పుడు త్వరలోనే మేము ఎగ్జిట్ లోకి మేము వెళ్తాం అన్నమాట. చూడండి ఎలా వెళ్తామో. ఇట్స్ సో ఫన్, చాలా బాగుంది. I know, like this. It's the only way to go on. Sami, Agu. Hi, Chepu. Okay. Yes, the center. Oh, beautiful. I like it. It's fitting. I want to stay kitty here. So beautiful. Yeah, then he found out the center of the maze. వచ్చాం ఫైనల్గా. ఓ చాలా బాగా చేశారు ఇది మటుగా. Why it's saying go this way? Yes, straight. Straight? Hmm? Only straight? Let's go. Oh, it's this way. Come on, guys. This way. Not that way, that's the dead end. Who said we are going like that? Which way? That's the street. Dead end. Wow. Mommy, lots of air for you. We did? Yeah. It says, wow, you made it. Look, wow, you made it. Hmm. Okay, friends, final ga vachesamo. టోటల్ గా మాకు 40 minutes పట్టింది, బట్ మాకైతే చాలా ఫన్ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.